తెగు వచ్చింది. ఓ పరికంప తగ్గించుకున్నట్టే తగ్గించుకుంటాయమ్మా. అరే మళ్ళా అట్లనే నీ తెరవే రావద్దా, నీ దగ్గర రావద్దా. వీళ్ళందరూ వచ్చేటట్టున్నారు నీ గొడవకు. నువ్వు జర నోరు సంపాదించుకొని మాట్లాడతావా, అంటే నీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడతావా? ఏందమ్మా నీతో నాకు వశపడతలేదు. ఓ తలకాయ నొప్పి అయ్యేటట్టున్నది నీతో, కింద నువ్వు కూడా వచ్చేటట్టు ఉన్నారు. కిందోళ్ళు కూడా వచ్చేటట్టు ఉన్నారు. ఈ వారం వాడ ముక్క వచ్చేటట్టు ఉన్నారు నీ గొడవ. అసలు మళ్ళీ అందరు కట్టాను తింటావు నువ్వు నా తప్పని అంతే అమ్మా తప్ప పెట్టి ఇవ్వాల. అరే ఏంది ఏవో పంచే పరిస్థితుంది. ఇగో జర తప్ప చేయకమ్మా. ఏంటి అసలు నీ ఉద్దేశం ఏంటి చెప్పు. అరే మళ్ళా అవతం ఆడదు. నీ గొడవకు వచ్చిందా మధ్యాహ్నం మీ అమ్మ పోయినాక కాదు, మధ్యాహ్నం పోయినావు నువ్వు మీ అమ్మ పోగానే మళ్ళీ ఇప్పుడు వచ్చినావు. ఇది న్యాయమా? అయితే ఇగో చూడు నేను మళ్ళా అట్లానే మాట్లాడుతుంది మళ్ళా అనుకుంటా. మా అత్త అని చెప్పారా లక్కి, మా అత్త దగ్గర తిన్నాను. మీ అత్త దగ్గర పోయినావా? మరి ఆ మాట చెప్పడానికి చెప్పని అవసరం లేదా నాకు? పోయినావా మా కనీసం చెప్పొద్దా? పోతే చెప్పొద్దా? నువ్వు కనబట్టలేవన్నీ నీ దగ్గర తిరిగొద్ది. ఏమన్నామా నీతో బాగానే ఉన్నావు, నీ తెలుగు రావు. అరే మళ్ళీ మాట్లాడతావా? నువ్వు అనుకుంటున్నావు కానీ మా మా ముసలి నీ పూర్వీకిత అనుకుంటున్నావు కానీ మా ముసలి లేదని నన్ను ఎటుగుడ ముసలోని చూసి నీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నావు. అంటే మళ్ళీ మీకు నువ్వు గాడికి పోయినామే ఈడికి ఎందుకు వచ్చినావు? అనుకుంటున్నావు